ఎందులో కూడా తుక్కు తుక్కుగా ఓడిస్తాం జగన్నాథ్ను. తుక్కు తుక్కుగా ఓడిస్తాం అన్నప్పుడు నిన్న మొన్న ఏది అతను చంద్రబాబు నాయుడు 23 మందిని సంతలో పశువులు కొన్నట్టు కొన్నాడు. ఆ చివరికి ఏమైంది, 23 మందిని శాసనసభకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 3 ఎంపీలని 7 మాత్రమే మళ్ళీ 3, ఈ తాప 3 కూడా ఉండదు, 3 సున్నాలు వస్తాయి ఈ తాప. అది 2024లో పులివెందుల్లో కాదు కదా, కుప్పంలో కాదు. ముందు అతని నియోజకవర్గం, అతని సొంత నియోజకవర్గం కుప్పంలో చూసుకోమను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కాదు, ముందు కుప్పం. అతను చంద్రబాబు నాయుడు అనేది నియోజకవర్గం కుప్పం. ఆ కుప్పంలో ముందు ఒక నాయకుడిగా నిలబడి గెలిచి చూపి, మనం ఇప్పుడు దాకా కుప్పానికి అతను నిలబడి, అతను 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు 4 సీఎంగా 3 ఏళ్ళ పాటు సీఎంగా ఉన్నాడు. సీఎంగా ఉండి అతను కుప్పానికి ఏం చేశాడు చెప్పానండి ఒకసారి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులకు ఎంపీగా ఉండి 100 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డులు సృష్టించాడు. తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా చంద్రబాబు నాయుడు కాదు కదా, వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు వచ్చినా కూడా చేయలేరు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో. ఇక్కడ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ అక్రమాస్తు కేసులకు వాయిదాలకి అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. స్వామి 100 కోట్లు అంటున్నారు కదా, ఆ 100 కోట్ల గురించే కదా మీరు ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగింది. రఘురామకృష్ణరాజు వాయిదాలకు అటెండ్ కావట్లేదు, వాయిదాలకు అటెండ్ కావట్లేదు అనేది అంటున్నాడు కదా. వాయిదాలకు అటెండ్ కావట్లేదు అంటే ఇప్పుడు అక్కడ తప్పు చేస్తుంటే వాయిదాలకు అటెండ్ అవుతారండి. వాయిదాలకు అటెండ్ కావట్లేదు అంటే ఇప్పుడు అక్కడ తప్పు చేయలేదు, ఆ కోర్టుకి సంబంధించినటువంటి లాయర్లు కానీ అన్ని కేసులు ఏమైనా ఉన్నాయనుకో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ల రికార్డు మొత్తం చీల్చుకున్నాడు, లేవు అంటున్నారు కాబట్టి అటెండ్ కావట్లేదు. ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీగా ఇది అన్నాడు రఘురామకృష్ణరాజు, అతను ఎందుకు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నాము? అతను ఇప్పుడు నువ్వని కాదు, నేను ఎవరైనా కూడా 2 పడవల మీద కాళ్ళు వేస్తే ఇదిగో ఇక్కడి నుంచి కొంచెం దూరం పోయేదాకా బాగానే ఉంటాం. ముందుకు పోయిన తర్వాత పడవల నుంచి కాళ్ళు కింద పడాల్సింది. మొన్న శ్రీదేవి ఉండవల్లి శ్రీదేవి ఉంది, ఆ ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నా నెత్తి నా చేయి కోసే వైసీపీ కలరే వస్తే నా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటాడని చెప్పాలి. ఇప్పుడు ఏడుందామా? అదేవిధంగా ఏంటంటే వీళ్ళు కూడా అంటే ఇట్లా వస్తూ ఉంటారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు చూసా, అదే టైప్లో ఈ ఎంపీ కూడా వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు. ఇది పెద్ద మ్యాటర్గా జగన్మోహన్ రెడ్డికి దీంతో సమానం.